భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శివానందాయ వాయిస్ ఆఫ్ వినయ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ ఓ స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మనిషికి ఏ పని చేస్తూ ఉన్నాడో పనిని బట్టి కేవలం ఫలితం మాత్రం రావటం కాదు ఆ పని చేస్తున్నటువంటి ఉద్దేశం ఏంటి ఆ ఉద్దేశాన్ని బట్టి ఫలితం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది అందులో ప్రధానంగా భగవంతుడు చూసేది ఏంటి అంటే పని కంటే ఆ పని యొక్క ఉద్దేశాన్ని చూస్తూ ఉంటాడు ఎలాగా ఆ పని యొక్క ఉద్దేశము దాని యొక్క ఫలితంపై ఆధారపడి ఉంటుందో మహాభారతంలో ఒక ఘట్టాన్ని మనం చూసి తెలుసుకోవచ్చు ఒకనొక సందర్భంలో దూర్వాస మహర్షి ఒక వ్రతం చేయాలనుకుంటారు చాతుర్మాస వ్రతం చాతుర్మాస వ్రతం అంటే అది నాలుగు నెలల పాటు ఒక దీక్షతో ఉంటారు అయితే దూర్వాస మహర్షి దుర్యోధనుడి వద్దకు వచ్చి దుర్యోధన నాకు చాతుర్మాస వ్రతం చేయాలని ఉంది అప్పటికి పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు మరి చాతుర్మాస వ్రతం చేయాలి అంటే దూర్వాసులతో పాటు వారి శిష్యులకి ఈ నాలుగు నెలల పాటు వారికి అన్ని సౌకర్యాలని చేయాలి కాబట్టి రాజు యొక్క అవసరం అనేటటువంటిది ఉంది అందుకే దుర్యోధనుడితో చెప్పారు దూర్వాస మహర్షి అయ్యా మేము ఇలాగ చాతుర్మాస వ్రతం చేయాలనుకుంటూ ఉన్నాం మరి నువ్వేమైనా ఈ నాలుగు నెలలు మా యొక్క అవసరాలన్నింటినీ చూపించగలవా ఇది చాలా గొప్ప విశేషమైనటువంటి వ్రతం నీకు కూడా దీనివల్ల చాలా ఫలితం ఉంటుంది అని చెప్పి దుర్యోధన ఓ అదెంత పని అలాగే కానీ మీ చాతుర్మాస వ్రతానికి అన్నీ నేను చూసుకుంటానని చెప్పి నాలుగు నెలల పాటు దూర్వాస మహర్షి అక్కడ చాతుర్మాస వ్రతం చేస్తే దూర్వాస మహర్షితో పాటు వారికి శిష్యులకి కావలసినటువంటి వస్తు సామాగ్రిని అంతటినీ సమకూర్చారు ఎవరు దుర్యోధనడి సరే నాలుగు నెలల చాతుర్మాస వ్రతం పూర్తయిపోయింది పూర్తయిపోయిన తరువాత మహర్షి చెప్పారు ఆ రోజు చివరి రోజు చాతుర్మాస వ్రతంలో అది ఏకాదశి ఏకాదశితో అది పూర్తవుతుంది ఇక తరువాత రోజు ద్వాదశి అనమాట అయితే ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం చేసి తరువాత రోజు ద్వాదశి రోజు ఉదయాన్నే ఆ భోజనం చేయటం ద్వాదశ గడియాల సమయానికి భోజనం చేయటం అది ఆ వ్రతం యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి అయితే ఆ చివరి రోజుకి వచ్చేటప్పటికి దూర్వాస మహర్షి దుర్యోధను పిలిపించి అంటారు అయ్యా మాకు ఈ నాలుగు నెలల పాటు సకల సౌకర్యాల్ని నువ్వు సమకూర్చావు సరే మరి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి దూర్వాస మహర్షి దుర్యోధనుడితో అంటారు అందుకు దుర్యోధనుడు ఏం వరం కోరుకుంటాడంటే మహర్షికి ఏదో వరం నేను కోరుకోవడం ఏంటి ఈ దూర్వాస మహర్షి ఈరోజు మొత్తం ఉపవాస దీక్షలో ఉంటారు చివరి రోజు ఏకాదశి దాని తర్వాత రోజు భోజనం చేయాలి కాబట్టి ఈ దూర్వాస మహర్షికి అడవిలోకి వెళ్ళి అక్కడ ధర్మరాజు ఉన్నాడు మీరు అతని దగ్గరికి వెళ్ళి రేపు ఉపవాస దీక్ష విరమించాలి దుర్యోధనుడు కోరుకున్నటువంటి కోరిక ఏంటంటే ఈ ఏకాదశి రోజు మొత్తం మీరు ఉపవాసం ఉండండి రేపటి రోజున మధ్యాహ్నం తరువాత మీరు అరణ్యంలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ భోజనం చేయండి ఇది నేను కోరుకున్నటువంటి వరం అని చెప్పి దుర్యోధనుడు కోరుకుంటాడు సరే మరి దుర్యోధనుడు ఆ విధంగా కోరుకున్నారు కాబట్టి ఇంకా దూర్వాస మహర్షి తన శిష్యులతో పాటు ఇంకా బయలుదేరాడు అసలు దుర్యోధనుడు అటువంటి వరాన్ని ఎందుకు కోరుకుంటాడు అంటే ఆ రోజంతా ఏకాదశి రోజు అది ఉపవాసం తరువాత రోజు మధ్యాహ్నం తరువాత వెళ్ళమన్నాడు కారణం ఏంటంటే ధర్మరాజు దగ్గర అక్షయ పాత్ర ఉంది వారు మధ్యాహ్న సమయంలో భోజనం చేసేటప్పుడు ఆ అక్షయ పాత్రలో ఎంత ఆహారం అయితే తీస్తూ ఉంటే ఇంకా అందులో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది క్షయింగ్ కాకుండా ఉంటుంది అయితే అంతమంది అది మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత దాన్ని కడిగేసి ఒక పక్కన పెట్టేస్తే మళ్ళీ ఎప్పుడు దాంట్లో నుంచి ఆహార పదార్థాలు వస్తాయంటే మళ్ళీ రాత్రికే ఈ మధ్యలో మరి రావు అది అక్షయ పాత్రలో ఉన్నటువంటి గొప్పతనం దుర్యోధనుడి యొక్క ఆలోచన ఏంటి మధ్యాహ్నం పాండవులందరూ భోజనం చేసేసిన తరువాత అప్పుడు కానీ మహర్షి కానీ వెళ్ళినట్టయితే వారి శిష్యులతో పాటు అప్పుడక్కడికి మరి అతనికి భోజనాల్ని ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉండదు ఎందుకంటే అరణ్యంలో ఉన్నాడు పైగా అక్షయపాత్ర నుంచి తీస్తానన్నా రాదు ఎందుకంటే అది మధ్యాహ్న సమయం ఆ మధ్యాహ్న సమయం చేసినటువంటి ఆ భోజనంతోనే అది సమాప్తి అయిపోయి ఉంటుంది మళ్ళీ రాత్రికే వస్తుంది కాబట్టి మహర్షి ఈరోజు మొత్తం ఏకాదశి చేసి ఆ ఆకలితో తన శిష్యులతో పాటు అక్కడికి వెళ్ళి ఆ సమయంలో అతను అన్నంగానే ఇవ్వలేకపోతే ఋషి కోపంతో ధర్మరాజుకి శపిస్తాడు ఇది దుర్యోధనుడి యొక్క ఆలోచన సరే మొత్తం పైన దుర్యోధనుడి యొక్క ఆలోచన అయితే అలా ఉంది దుర్వాస మహర్షి తన శిష్యులతో పాటు వెళ్ళారు వెళ్ళాక అరణ్యానికి చేరుకోగానే ధర్మరాజు ముందుగా నమస్కారం పెట్టాడు మహర్షులకి నమస్కారం పెడుతూ ఉంటే దూర్వాస మహర్షి అంటాడు అయ్యా నమస్కారాల తర్వాత కానీ ముందు నాకు మా శిష్యులకి నిన్నటి నుంచి భోజనం లేదు ఏకాదశి వ్రతం చేసి ఉన్నాం ఈరోజు మరి మాకు భోజనం పెట్టాలి అని అంటాడు ధర్మరాజు అంటాడు అలాగే మహర్షి ఉత్తమ మీరు ఆ నదికి వెళ్ళి స్నానం చేసుకుని రండి అని చెప్పి అంటాడు పంపించి ద్రౌపదితో అంటారు ద్రౌపది మరి మహర్షి తమ శిష్యులతో పాటు వచ్చారు వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి అని అంటారు ద్రౌపది ఆలోచిస్తుంది ఎలా చేయటం ఈరోజు మధ్యాహ్న సమయంలో అది భోజనం మొత్తం పూర్తి చేసి అక్షయపాత్రను అక్కడ పెట్టేశామే ఈ సమయంలో ఎలా చేయడం అని చెప్పి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తనను రక్షించినటువంటి వారు ఒక్క శ్రీకృష్ణుడే అని చెప్పి ద్రౌపది ఏం చేస్తుందంటే శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తుంది ఆ ప్రార్థన విన్నటువంటి శ్రీకృష్ణుడు వెంటనే ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు రుక్మిణీ ఏవో శ్రీకృష్ణుడికి తినడానికి ఇస్తూ ఉంటుంది కృష్ణుడు అంటాడు రుక్మిణి నువ్వు కొద్దిసేపు ఆగు నేను ఈ సాయంకాల సమయంలో టిఫిన్ చేయటానికి ఇంకో దగ్గరికి వెళ్ళాలని చెప్పి అంటే టిఫిన్ చేయటానికని కాదు పలహారం చేయటానికి ఆ మొత్తం పైన కృష్ణుడు అలా వచ్చి చేరుకుంటాడు అరణ్యవాసంలోకి చేరుకోగానే ద్రౌపది ప్రార్థిస్తుంది కృష్ణ ఇలాగ మహర్షితో పాటు వారి శిష్యులు వచ్చారు వారికి భోజనం ఏర్పాటు చేయాలి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నీవు తప్ప నాకు రక్షించేది ఎవరు అని చెప్పి ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది భక్తుల యొక్క ప్రార్థనను విని రక్షించగలిగినటువంటి వాడు భగవంతుడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ద్రౌపదితో అంటారు సరే వారి యొక్క భోజనానికి ఏమి కానీ ముందు ఆ పాత్రలో ఏముందో నాకు కొంచెం ఇవ్వు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అంటాడు వెంటనే ద్రౌపది ఆ పాత్రలోకి వెళ్ళి చూస్తే అందులో ఒక చిన్న ఒక అన్నము మెదుకు లాంటిది ఒకటి మిగిలి ఉంది కొన్ని పురాణాలైతే అయితే ఒక చిన్న అవిశాకు లాంటిది ఉంది అని అంటారు సరే ఏదో ఒక చిన్న తినే పదార్థాన్ని ఒకసారి ఆ ద్రౌపది తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి ఇస్తే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే దాన్ని స్వీకరించాడో ఆహారంగా అక్కడికి స్నానానికి వెళ్ళి వస్తున్నటువంటి మహర్షితో పాటు తన వెయ్యి మంది శిష్యులందరికీ కూడా పరిపూర్ణంగా ఆకలి తీరిపోయింది వారికింకా తినడానికి ఏ కొంచెం కూడా ఖాళీ లేదు ఇలాగా వారు అనుకుంటూ ఉన్నారు ఈరోజు మన పొట్ట నిండా ఇంత ఆహారం ఎలా నిండిపోయింది అని చెప్పి వారు అనుకొని ఏం చేశారంటే అలా వచ్చారు ధర్మరాజు దగ్గరకు ధర్మరాజు దగ్గరకు వచ్చి దూర్వాస మహర్షి చెప్పాడు అయ్యా ఈరోజు మా శిష్యులు అంతమంది కూడా పరిపూర్ణమైనటువంటి ఆకలి తీరినటువంటి సంతోషంతో ఉన్నారు నాకు కూడా ఇంకా ఎటువంటి ఆహారం తీసుకోవాలని అనిపించటం లేదు మరి మేము ఏకాదశి చేసి ఇంతటి ఉపవాస దీక్ష పూర్తి చేసినట్టు మాకు అనిపించింది ఎంత గొప్పదైనటువంటి ఈ వ్రతాన్ని మీ ఆశ్రమం మీ అరణ్యవాసం చేస్తున్నటువంటి మీ సన్నిధానంలో నా వ్రతం పూర్తయింది కాబట్టి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను మరి ఇటువంటి సంతోష సమయంలో నేను ఈ చాతుర్మాస వ్రతం చేస్తున్నటువంటి ఈ ఫలితాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నానని చెప్పి ఆ ధర్మరాజుకి విజయం ప్రాప్తించుగాక నీకు శుభం చేకూర్చుగాక అని ధర్మరాజును దీవిస్తాడు సరే దీవించి దూర్వాస మహర్షి వెళ్తాడు ఇక్కడే మనం అసలైనటువంటి లాజిక్ పాయింట్ను పట్టుకోవాలి దూర్వాస మహర్షికి ఈ నాలుగు నెలల పాటు వ్రతాన్ని చేయడానికి సహకరించినటువంటి వాడు దుర్యోధనుడు కానీ అతను చేసినటువంటి ఆ వ్రతం యొక్క ఫలితం మాత్రం వచ్చింది ధర్మరాజుకి విషయం ఏంటంటే ఒక పని అనేటటువంటిది ఏ ఉద్దేశంతో చేశాం అనేది భగవంతుడు చూస్తూ ఉంటాడు దుర్యోధనుడు చేసేటటువంటి పని పాండవుల్ని ఇక్కట్లు పెట్టడానికి వారికేమో ఏం చేయాలంటే వారికి ఎలాగైనా సరే బాధ కలిగించేటటువంటి విధంగా చేయాలనుకున్నాడు అందుకే ఆ ఫలితం అనేటటువంటిది ధర్మరాజుకు చేరుకుంది సో మనం నేర్చుకోవాల్సినటువంటి పని ఏంటంటే ఏ పని అయితే చేస్తూ ఉంటామో మంచి భావనతో చూసి చేసినట్టయితే అది భగవంతుడు గ్రహిస్తాడని చెప్పి అటువంటి మంచి భావనలతో పని చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ భాగానికి విరమిస్తూ ఉన్న సర్వే జనా సుఖనోభవంతు హరి